నమస్కారం దర్ హా సబ్లోక్కి స్వాగతం మహా తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో చివరి రోజున వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఈసారి అక్టోబర్ పద్నాలుగవ తేదీన శనివారం నాడు అమావాస్య వచ్చింది సాధారణంగా మనలో చాలామంది ఈ అమావాస్యని ఈ అమావాస్య కాదు మామూలుగా అమావాస్యను కూడా అశుభమైనదిగా భావిస్తారు ఈ రోజున ఎలాంటి శుభకార్యాలను చేయకుండా వాయిదా అనేది వేస్తారు అయితే మహాలయ అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకమైన రోజున కొన్ని పరిహారాలను పాటించడం వల్ల పితృదోషాల నుంచి విముక్తి పొందవచ్చునని పండితులు చెబుతున్నారు పూర్వీకుల ఆత్మలకు మోక్షం కలిగేలా చేయవచ్చు ఈ సందర్భంగా మహాలయ అమావాస్య రోజున ఖచ్చితంగా పాటించాల్సిన పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్క మనిషి తాను పుట్టినప్పటి నుంచి మూడు రుణాలను కలిగి ఉంటాడు అవేంటంటే ఒకటి దేవ రుణం రెండవది ఋషి రుణం మూడవది పితృ రుణం ఇందులో పితృ రుణాన్ని తీర్చే అవకాశం మనకు లభిస్తుంది అయితే అలా రుణం తీర్చుకునే సమయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే మాత్రం మీరు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మహాలయ అమావాస్య సమయంలో నువ్వులు కలిపిన నీటితో తర్పణాలనేవి తప్పకుండా చేయాలి తీవ్రమైన దోషాలు ఉన్నవారు బ్రాహ్మణుడి సలహా మేరకు తిలల హోమం చేయాలని పండితులు సూచిస్తున్నారు మీకు సంబంధించినటువంటి పండితులు ఎవరో ఉంటారు కదా వాళ్ళని అడిగి ఏం చేయాలో చేయండి మహాలయ అమావాస రోజున సూర్యుని ఎవరైతే పూజిస్తారో వారికి జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులన్నీ తొలగిపోతాయని ముఖ్యంగా సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయాన్ని పఠిస్తూ నీటిని ఆర్ఘ్యంగా సమర్పిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు అంతేకాదు వేగి కిరణాలతో లోకమంతటికీ వెలుగును పంచే సూర్యుణ్ణి ఆరోగ్య ప్రదాతగా భావిస్తారు కాబట్టి ఆ రోజు తప్పకుండా సూర్యుడిని పూజించండి పురాణాల ప్రకారము సూర్యుడే మనకి సమంతకమని ధనం ఇచ్చాడు కాబట్టి ఈ అమావాస్య రోజున సూర్యుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి అంతేకాదు కళ్ళకి సంబంధించిన సమస్యలతో బాధపడేవారు సైతం గాయత్రి మంత్రం కనుక చదివితే మంచి ఫలితాలని పొందవచ్చు కాబట్టి తప్పకుండా సూర్య ఆరాధన అనేది పితృ అమావాస్య రోజున చేయాలి అమావాస్య రోజున కొన్ని దాన ధర్మాలు చేయటం వల్ల మీ జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి మీ సామర్థ్యం మేరకు సువర్ణదానం వెండి దానం చేయండి ఇలా విలువైన వాటిని దానం చేయలేని వారు బ్రాహ్మణునికి అన్నదానం చేసి వస్త్రదానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఉప్పు పత్రి ఇనుము కొత్త బట్టలు బియ్యం వంటివి దానం చేస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఇవన్నీ చేయటం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీకు తిరుగు అనేది ఉండదట మీ జాతకంలో ఏదైనా గ్రహ దోషాలతో ఇబ్బంది ఎదుర్కొనేవారు ఒక మహాలయ అమావాస్య రోజున నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు పండితులు చెబుతున్నారు రాహు కేతు దోషాలతో ఇబ్బంది పడేవారు వీలుంటే కాళహస్తి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అలాగే కాకికి అన్నం పెట్టాలి ఈ రోజున కాకి వచ్చి కనుక అన్నం తింటే మీ పూర్వీకులు వచ్చి అన్నం తీసుకున్నట్టు అర్థం అన్నమాట తప్పకుండా దీన్ని చేయండి అలాగే ఆలయ అమావాస్య రోజున కొన్ని వస్తువులని అస్సలు తీసుకోకూడదు అలాగే దానం కూడా ఇవ్వకూడదు ముఖ్యంగా ఉల్లిపాయ ఇంగవ అలసందలు ఆనపకాయ వంటి వాటిని అస్సలు తినకూడదు అట్లాగే ఎవరికి ఇవ్వకూడదు కూడా స్వయంగా తయారు చేసే వంటల్లో కూడా వీటిని వాడకూడదు ఇలా చేస్తే మీకు దోషం పెరిగే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా మీరు ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే రావాలి కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్కారం